పత్రికే మిత్రులందరికీ నమస్కారం. ఈ పత్రికా సమావేశంలో నాతో పాటు శ్రీ మేడ గురుదత్ గారు, సీనియర్ జనసేన పార్టీ నాయకులు, రాజానగరం ఇన్ఛార్జ్, అదేవిధంగా అతి సత్యనారాయణ గారు, రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్, అదేవిధంగా శ్రీమతి గంటా స్వరూప్ గారు, రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా శ్రీ వై శ్రీనివాస్ గారు, రాజమండ్రి సిటీ మున్సిపల్ కార్పొరేషన్ జనసేన పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా అనపర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ మరెడ్డి శ్రీనివాస్ గారు, మా తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీ యామన నారాయణ గౌడ్ గారు, అదేవిధంగా జామి సత్యనారాయణ గారు, జిల్లా సెక్రటరీ జామి సత్యనారాయణ గారు, అదేవిధంగా రాజమండ్రి సిటీ ప్రధాన కార్యదర్శి శ్రీ భాషా గారు, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సెక్రటరీ శ్రీ తేజమూర్తులు మూర్తి గారు, అదేవిధంగా మా రాజమండ్రి రూరల్ మండలం అధ్యక్షులు శ్రీ చప్ప చిన్నారావు గారు పాల్గొంటున్నారు. సమాచారం తక్కువ సమయంలో అందించినప్పటికీ పరిమిత సంఖ్యలోనైనా సరే సమయానికి వచ్చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు 2 రోజుల గ్యాప్లో మళ్ళీ ఈరోజు జిల్లాకి రావడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో గొల్లప్రోలు గ్రామంలో కాపు నేస్తం బటన్ నొక్కటానికి వచ్చిన బటన్ మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతూ, ముందుగా ఆయన పదే పదే దుష్ట చతుష్టయం అనేటువంటి మాట ఉపయోగిస్తున్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఒకటే మాట మేము చెప్తున్నాం, ఇవాళ మీ ప్రసంగం చూసిన తర్వాత, లేకపోతే మీరు చెప్పినటువంటి అవాస్తవాలు విన్న తర్వాత, ఆ రోజు మయసభలో పరాభవానికి లోనైనటువంటి దుర్యోధనుడి మాదిరిగా మీరు ఏకపాత్ర అభినయం చేశారనేటువంటి మాట కనబడతా ఉంది. మీరు చేసినటువంటి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకోలేనటువంటి సందర్భంలో, ఏ జిల్లాలో అయితే మీరు కాపు రిజర్వేషన్ అనేదాన్ని నిర్ద్వందంగా ఖండించి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను దానికి సహకరించననేటువంటి మాట చెప్పినటువంటి ఇదే జిల్లాలో, అదే ప్రాంతంలో తిరిగి వచ్చి తగుదినమ్మా అని చెప్పి కాపులకి నేను చాలా పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నా అనేటువంటి మాట చెప్పడం ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా సంవత్సరానికి 2000 కోట్ల రూపాయలు చొప్పున 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్కి నిధులు అందిస్తా అని చెప్పినటువంటి మీరు ఈ 3 సంవత్సరాల్లో 8,000 కోట్లు అందించారు. కాపు కార్పొరేషన్ ద్వారా గతంలో లభించినటువంటి రుణాలు, విదేశీ విద్యా లబ్ధి పథకం కానీ, లేకపోతే ఇతరత్ర రుణాలు కానీ ఎన్ని మీరు ఇవ్వగలిగారు, వీటిని మీరు ఒక శ్వేతపత్రం ద్వారా విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాపు నేస్తం యొక్క లబ్ధిదారుల తరఫున, అదేవిధంగా ఇవాళ మీరు అమ్మ ఒడిలో ఇచ్చేటువంటి డబ్బుని, లేకపోతే ఇతరత్ర పథకాల్లో ఇచ్చేటువంటి డబ్బుని కూడా ఇందులో కలిపేసి 33,000 కోట్ల రూపాయలు మేము అందించాం ఈ 3 సంవత్సరాల కాలంలో చెప్పినటువంటిది శుద్ధ అబద్ధం అనేటువంటి మాట. ఆ రోజు ఎన్నికలకు ముందు మీరు చెప్పింది ప్రతి లబ్ధిదారులకి, కాపు అక్క చెల్లెమ్మలకి సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున 5 సంవత్సరాల్లో 75,000 రూపాయలు లబ్ధి చేకూరుస్తానని, అదేవిధంగా సంవత్సరానికి 2,000 రూపాయలు చొప్పున కార్పొరేషన్కి నిధులు సమకూర్చి 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల నిధుల్ని సమకూరుస్తానని చెప్పినటువంటి మాట ఏమైపోయిందని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు వారికి ఇచ్చేటువంటి 15,000 అందులో ఇచ్చేది ఇందులో ఇచ్చేది కలిపి ఈ సంవత్సరంలో 1,497 కోట్ల రూపాయలు ఇచ్చారనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఒకసారి మీరు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాటకి, ఇప్పుడు మీరు చూపిస్తున్నటువంటి అంకెలకి మధ్య తేడా తెలియాలంటే మీరు శ్వేతపత్రాన్ని విడుదల చేయవలసిందే.
మీరు మీరే పదే పదే చెప్తారు కదా, ఎన్నికల మేనిఫెస్టో అంటే అది ఒక బైబుల్ లాంటిది, ఖురాన్ లాంటిది, భగవద్గీత లాంటిది అని చెప్తారు కదా. ఆ ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పిన మాటలు ఏమిటి, ఇప్పుడు మీరు అమలు చేస్తున్నటువంటి అంశాలు ఏంటి అనేటువంటిది స్పష్టంగా చెప్పాల్సిందిగా మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరో ముఖ్యమైనటువంటి విషయం, పదే పదే మీరు దుష్ట చతుష్టయమని పవన్ కళ్యాణ్ గారి దత్తపుత్రుడు అనేటువంటి మాట చెప్పడానికే నెలకొకసారి మీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వస్తూ ఉంటారు. ఎన్నోసార్లు చెప్పాం మీరు సిబిఐకి దత్తపుత్రుడు అని చెప్పి, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం మీరు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడు అని చెప్పడానికి మీ దగ్గర ఏ సాక్ష్యాలు లేవు. కానీ మీరు సిబిఐకి దత్తపుత్రుడు అని చెప్పడానికి మాత్రం ఇవాళ మేమే చెప్పక్కర్లేదు. అక్కడ ఉన్నటువంటి కేసులు కానివ్వండి, ప్రైమా ఫేసి సాక్ష్యాలు కానివ్వండి, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి 16 నెలల పాటు మీరు జైల్లో మగ్గినటువంటి అంశం కానీ, అందువల్ల జయలరెడ్డి గారు మీరు చెప్పేటువంటి మాటలకు ఔచిత్యం లేదు. కాకపోతే మేము మీ గురించి చెప్పేటువంటి సిబిఐకి దత్తపుత్రుడు అనేటువంటి మాట ఏదైతే ఉందో దానికి మాత్రం సంపూర్ణమైనటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి. సాక్ష్యాధారాలతో మిమ్మల్ని మీరు చేసే తప్పుని మేము చూపించగలుగుతాం అనేటువంటి మాటను చెప్తా ఉన్నాం. అదేవిధంగా మళ్ళీ ఇంకొక మాట ఆయన వేదిక మీద చెప్తుంటే, ఆ డయాస్ మీద కూర్చున్నటువంటి కాపు మంత్రులు, కాపు ప్రజాప్రతినిధులు అందరూ కూడా సిగ్గులేనితనాన్ని ప్రదర్శించినటువంటి సందర్భాన్ని నేను ఒక మాట చెప్తా ఉన్నాను. ఆయన వేదిక మించి ఒక మాట చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు కాపుల్ని గంపగుత్తగా చంద్రబాబు నాయుడికి అమ్మేయడానికి చూస్తున్నాడు అనేటువంటి మాట చెప్పాడు. అంటే మీ ఉద్దేశంలో కాపులు అమ్ముడుపోయే సరుకుగా మీరు భావిస్తున్నారా? అలాంటి అమ్ముడుపోయే సరుకుగా భావిస్తూ మీరు చేసినటువంటి ఆ వ్యాఖ్యకి ఆ వేదిక మీద ఉన్నటువంటి కాపు మంత్రులు ఎవరైతే ఉన్నారో, కాపు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ బాయ్కాట్ చేసి బయటికి వెళ్లవలసిన పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా సిగ్గు లేకుండా వేదిక మీద కూర్చోవడం అనేది హాస్యాస్పదం. అమ్ముడుపోతున్నారనేటువంటి పెద్ద మాట మాట్లాడితే మీరు ఎందుకు ఊరుకున్నారని చెప్పి మేము ప్రజాప్రతినిధులను కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీరు ఎక్కడికైనా సరే మీరైతే మాత్రం ఎవరన్నా పరామర్శించడానికి వెళితే అక్కడ వాళ్ళ బాధల్లో ఉంటే సానుభూతి చూపించడం మానేసి ఇకిలిస్తారు, మీరు నవ్వుతారు, ఎగతాళిగా నవ్వుతారో మరి మరో రకంగా నవ్వుతారో తెలియదు కానీ వీడియోలు చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు ఏమిటా ఇకిలింపు అనేటువంటి మాట ప్రతి ఒక్కళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి గారు మొన్న ఆయనకి మేము విజ్ఞాపన పత్రం ఇస్తామనేటువంటి మాట చెప్తే ఆ విజ్ఞాపన పత్రం తీసుకోవడానికి కూడా సమయం లేనటువంటి ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ఇదే కాపు ఆడబడుచుల మీద వారు చేసినటువంటి దుష్ట కార్యక్రమం ఏదైతే ఉందో, పోలీసులను పెట్టి అణిచివేయడానికి చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో ఇది సిగ్గుచేటైన విషయం. అటువంటి నేపథ్యంలో వారిని కాపు ఆడబడుచుల్ని మీరు మెడపట్టుకుని గెంటేసి మరో పక్కన నా అక్క చెల్లెమ్మలైనటువంటి కాపు కులస్తులకి నేను చాలా చేసేస్తానని వేదిక మీద చెప్పడం ఎంత హాస్యాస్పదం ఒకసారి అర్థం చేసుకోండి. దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ అసంబద్ధమైనటువంటి మాటలు మాట్లాడడం ఆపండి. ఇవాళకి కూడా మేము మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు, పూర్తిగా కాపు కార్పొరేషన్ని నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎన్ని కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చారో చెప్పండి, ఎన్ని కోట్ల రూపాయలు విదేశీ విద్యా లబ్ధికి ఇచ్చారో చెప్పండి. దాంతోపాటు ఇదే కాదు, 56 కార్పొరేషన్లు చేశారు మీరు, కులాలను విడగొట్టి ప్రతి కులంలో ఉన్నటువంటి సబ్ కాస్టులకు ఒక కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ని ద్వారా ఏదో రకంగా ఓట్లు దండుకోవడానికి మీరు చేసిన ప్రయత్నాన్ని ఇవాళ ఆ కార్పొరేషన్లకు చెందినటువంటి కులాల వారందరూ కూడా ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఎందువలనంటే మీరు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కానీ వాళ్ళు కూర్చోవడానికి ఆ చైర్మన్ని కనీసం కూర్చోవడానికి ఒక కుర్చీ లేదు, ఒక బల్ల లేదు, ఆ కార్పొరేషన్కి పట్టుబడి 10,000 రూపాయలు ఫండ్ లేదు. వాళ్ళు ఏ రకంగా కార్పొరేషన్ నడుపుతారు? పేరుకి కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేషన్ సంబంధించినటువంటి డైరెక్టర్లు అనేటువంటి మాటే తప్పితే వారు ఏ రకంగాను కూడా వారి వారి కులాల కోసం ఏదైనా మంచి చేయడానికి వీలుగా 1 రూపాయి కూడా లేనటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది. మీకు తెలిసి ఇవాళ ఈ రాష్ట్రంలో కేవలం కాపులు మాత్రమే కాదు అన్ని కులాల వారు కూడా జనసేన పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారు అనేటువంటి మాట మీకు అర్థమైంది. అందుకే ఇవాళ మళ్ళీ మళ్ళీ కూడా జిల్లాకు వస్తున్నారు. ఇవాళ ఉదయం మేము పి గన్నవరంలో అంబాజీపేట మండలంలో పుల్లేటుకుర్ర అనేటువంటి గ్రామంలో దాదాపు 150 మంది జనసేన పార్టీలో జాయిన్ అయితే ఆ 150 మందిలో 120 మంది
సిట్టిపల్లి కులస్తులు ఇంకో 30 మంది దళిత వర్గానికి చెందిన వాళ్ళు. దీన్ని బట్టి చూడండి, ఇవాళ కేవలం ఏ ఒక్క కులం మాత్రమే కాకుండా అన్ని కులాల వారు కూడా ఈ పార్టీ పట్ల ఆకర్షితులై ముందుకు వస్తూ ఉన్నారు. అదేవిధంగా నేను దాడిశెట్టి రాజా గారిని అడుగుతా ఉన్నాను, మీరు ఇవాళ స్పష్టంగా వేదిక మించి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉన్నారు. మేము ఒకటే మనవి చేస్తూ ఉన్నాం, మీరు మంత్రి అయిన తర్వాత లేకపోతే అంతకుముందు ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఏ మేరకు మీరు కాపులకు న్యాయం చేశారు? ఇవాళ ఎన్నో రకాలైనటువంటి అపవాదులు మీ మీద ఉన్నాయి, అవి నిజాలే అనేటువంటి మాట కూడా అన్ని చోట్ల వినపడతా ఉంది. అలాంటప్పుడు కాపులకి న్యాయం చేయకపోగా, కాపులకి న్యాయం చేసే దిశలో డిమాండ్ చేయకపోగా కాపులు అమ్ముడుపోతున్నారనేటువంటి మాట మీరు ఉండగానే వేదిక మీద ముఖ్యమంత్రి గారు చెబితే మీరు మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన బాధ్యతను కూడా మర్చిపోయి మీరు అక్కడ వేదిక మీద కూర్చుని చప్పట్లు కొడుతున్నారంటే ఇది ఏ మేరకు తగ్గేదేలే అనేటువంటి మాటతోటి మీరు అక్కడ ఒక సినిమా డైలాగ్ చెప్పడానికి కూడా మీరు ప్రయత్నించారు. ఇవాళ కాపులకి మోసం చేసినటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాంతోపాటు ముఖ్యంగా ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈబీసీ ప్రోగ్రాంలో 5% కాపులకు ఇస్తాం, 10% 5% కాపులకు ఇస్తాం అనేటువంటి మాట ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం చెబితే ఇవాళ ఈ ప్రభుత్వం ఆ 5% కూడా తీసివేసినటువంటి సంఘటన గుర్తు చేస్తూ ఉన్నాను. మీరు ఈబీసీ ప్రకారం రావాల్సిన 10% రిజర్వేషన్లో 5% కాపులకు ఇవ్వాల్సి ఉండగా ఎందుకు మీరు దాన్ని అమలు చేయటం లేదనేటువంటి మాట ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాను. అంతేకాదు కాపులకి రావాల్సిన రిజర్వేషన్ల విషయంలో నిర్ద్వందంగా నిస్సిగ్గుగా చెప్పారు మీరు, ఈ రిజర్వేషన్ అనేవి చెయ్యలేను, నేను ఎట్టి పరిస్థితుల్లో చెయ్యను అని చెప్పినటువంటి మీకు ఏ అర్హతతో పిలిచేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి మాటను కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఇక ముందైనా సరే జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఎప్పటికైనా మా డిమాండ్ అయినటువంటి కాపులకి ఏ మేరకు న్యాయం చేశారు అనేటువంటి దాని మీద మీరు వెంటనే ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. నారాయణ గౌడ్ గారు జిల్లా అధికార ప్రతినిధి మాట్లాడతారు. ప్రజాస్వామ్యంలో పార్టీ వేరు ప్రభుత్వం వేరు. జగన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం కూడా పార్టీ అనుకుంటున్నాడు. ఎందుకంటే ఏదైనా ఒక సంక్షేమ పథకం చేసినప్పుడు అందులో ఆ సంపదలో మొత్తం అందరూ భాగస్వాములు అయి ఉంటారు. సంపదకి సృష్టికర్తలైన ప్రజలు, భాగస్వాములైన ప్రజలు అందులో వాటాదారులుగా మారుతారు. అప్పుడు ఈయనిచ్చి ఏ పథకానికైనా అందరు ప్రజలు లబ్ధిదారులే. ఈయన మాట్లాడితే నేను తెలుగుదేశం చూడలేదు, జనసేన పార్టీని చూడలేదు, నేను అందరికీ లబ్ధి చేకూర్చానని చెప్తున్నాడు. అందరికీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం అంటే అందులో మనం కట్టే ట్యాక్సులు, మనం కట్టే నిధుల ద్వారానే ప్రభుత్వం ఏర్పడితే ఆ ఖర్చులు పెట్టే అన్ని డబ్బులు కూడా ప్రజల సొమ్ము కనుక, ప్రజలు అందులో భాగస్వాములు కనుక అవి అందరికీ ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. మొన్న ఆటో వాళ్ళకి 10,000 చొప్పున ఇచ్చారు, ఈ రోజున కాపులకు 15,000 ఇచ్చారు. అంటే ఎంత ఇచ్చారండి? రోజుకి 40 రూపాయలు ఎంత పడుతుంది? ఈ రోజుని ఒక తాపీ పని చేసుకునే కూలి వ్యక్తికి రోజుకి 700 రూపాయలు కూలి. అంటే నెలకై వచ్చేటప్పుడు ఒక 25 రోజులు పని చేస్తే 17,500 అవుతుంది. 17,500 కూలి పని చేసుకునే వ్యక్తే అతని జీవితం ఇంకా పేదవాడి కిందే ఉంటుందంటే 17,500 వల్ల జీవితాలు బాగుపడవు. అది నెలకి 17,500. ఈయన సంవత్సరానికి 15,000 ఇచ్చి మీ జీవితాలను బాగు చేసేసాను, కాపులను నేను ఉద్ధరించేసేసాను అంటే ఏ విధంగా ఉద్ధరించబడతారు? 15,000కి జీవితం మారిపోతుందా సంవత్సరంలో? అంటే ఈయన ఇచ్చేది సంవత్సరానికి 15,000 అంటే నెలకు 1,000 రూపాయలు కూడా పడలేదు. అటువంటిప్పుడు 15,000 రూపాయలు 17,500 రూపాయలు సంపాదించే కూలివాడి జీవితమే మారకుండా ఆడు పేదవాడి కానీ ఇంకా మగ్గిపోతున్నప్పుడు ఎందుకు మగ్గిపోతున్నాడండి? మీరు పెంచిన కరెంటు ఛార్జీలు, మీరు పెంచిన ఉప్పు పప్పు నూనె రేట్ల వలన, ఆటోమేటిక్గా మీరు చేసిన మద్యం రేటు కూడా పెంచడం వల్ల ఆడికి 17,500 కాదు, నెల పొడుగునా చేసి 20,000 సంపాదించినా మీకే కట్టేస్తున్నాడు ఆ డబ్బు అంతా. ఆటో ఓడికి 10,000 ఇచ్చారు, 1,000 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు మీరు. 1,000 కోట్లు ఇచ్చే బదులు ఆ 1,000 కోట్లు పెట్టి రోడ్లు బాగు చేసుకుంటే ఈవేళ ఆటో ఓళ్ళు బతుకులు చాలా బాగుండేవి. ఆటో ఓళ్ళని ఏం చేశారు మీరు? 1,000 రూపాయలు ఇచ్చారు, 10,000 ఇచ్చారు వాళ్ళకి, ఆడికి వారానికి 500 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే నెలకి 2,000 రూపాయలు. ఆడు ఆటో రిపేర్ నిమిత్తం సంవత్సరానికి 24,000 రూపాయలు ఖర్చు పెడుతున్న ఆటో సోదరుల్ని మీరు ఉద్ధరించామని చెప్పగలరు? వాళ్ళని ఉద్ధరించడం అంటే ప్రభుత్వం అంటే 10,000 20,000 బటన్ నొక్కడం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం యొక్క పనులు ఏంటంటే ప్రజలకు ఉపయోగపడేవి. అంటే శానిటేషన్ కానీ, రోడ్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అంతేగాని నేను బటన్ నొక్కాను, నా పని బటన్ నొక్కడమే, తాడేపల్లి ప్యాలెస్కే నేను పరిమితం అనుకుంటే కుదరదు.
ఈ ఈ బటన్ మోహన్ రెడ్డి గారు మార్చి 14 మా పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యతిరేక ఓటును చీలనివ్వను అన్న కాడ నుంచి ఆయనకి నిద్ర పట్టడం లేదన్నదే ఈ సమయంలో మీకు తెలియజేసుకుంటూ అప్పటి నుంచి ఆయన ప్యాలెస్ నుంచి బయటకు వచ్చాడు, రోడ్లంటా పడ్డాడో ఇంకా ఈదిని పడిపోతాడో చాలా దారుణంగా తిరగవలసిన పరిస్థితి వస్తుంది. అయినా కానీ జనం ఎవరు కూడా ఈ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి లేదు. ఎప్పుడైనా మరొకసారి మా పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు, ఆయన దత్తపుత్రుడే, ఎవరికి దత్తపుత్రుడు? కిడ్నీ బాధితులకి దత్తపుత్రుడు, వలస కార్మికులకి దత్తపుత్రుడు, భవన నిర్మాణ కార్మికులకి దత్తపుత్రుడు, కౌలు రైతులకు దత్తపుత్రుడు. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 80 లక్షల మంది రైతులకు దత్తపుత్రుడు ఆయన. దత్తపుత్రుడే మేమే ఒప్పుకుంటాం దత్తపుత్రుడు అని. అందరికీ ఆయన పేదలకి దత్తపుత్రుడు ఆయన, ఆపదలో ఉన్న ఆపన్నహస్తుడు ఆయన, అందరికీ దత్తపుత్రుడు లాంటి వాడే. ఎవడో సిబిఐ అనుకో ఎవరికో దత్తపుత్రుడు అని నువ్వు చెప్పక్కర్లేదు రెడ్డి గారు. ఆయన అందరికీ దత్తపుత్రుడే, అందరిని ఆదుకునే ఆపన్న పుత్రుడు అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.